హాయ్ అండి, ఈరోజు మనం వీడియోలో బ్యాక్కి బటన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అది మన బ్లౌజ్ క్లాత్ తోటి చూడండి. ముందు మీరు బ్యాక్ అలా స్టిచ్ వేసేసుకుని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్లౌజ్లో పీస్ మిగిలినవి ఉంటాయి కదండి, వాటితో ఓల్డ్ బటన్ని అలా పెట్టుకొని టైట్గా పెట్టుకోవాలి. చాలా టైట్గా పెట్టుకొని రౌండ్గా చుట్టుకోండి. అప్పుడు మీరు దారంతో సూది ఎక్కించుకుని రెడీగా ఉంచుకుని దాన్ని స్టిచ్ వేసుకుంటూ అలా కుట్టుకోండి. అప్పుడు మీకు అది స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు మీరు కట్ చేసేసుకోండి మిగతాది. ఇలా బటన్ అదే రెడీ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది 1 ఇంచ్ క్లాత్ని ఇలా కుట్టుకున్నాను నేను మెషిన్ మీద చూడండి. దీన్ని మనం టర్న్ చేసుకోవాలి. దాన్ని టర్న్ చేసుకోవడానికి మీరు చూడండి, పొడవు వచ్చేసి ఇది ఒక 5½ అలా ఉంది, 5½. వెడల్పు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఉంటుందండి. దాన్ని ఫోల్డ్ చేస్తే 1/2 ఇంచ్ కదా. ఓకే, దాన్ని టర్న్ చేసుకోవడానికి నేను సూదిని యూజ్ చేశాను. సూదితో టర్న్ చేసుకున్నాను. ఓకే, టర్న్ చేసాక మీరు దాంట్లోకి ఎలాస్టిక్ ఎక్కించుకోండి. ఎలాస్టిక్ ఎక్కించుకునే లూజ్ ఉండాలి, చూసుకోండి అది కొంచెం, అప్పుడే మీకు అది ఫ్రీగా వెళ్తుంది. దాన్ని మీరు ఇలా ఒక వైపున రింగ్లా, అంటే ఇది కొంచెం మనకి సాగుతుందండి, అందుకే నేను అలా లోపల ఎలాస్టిక్ పెట్టాను. ఎలాస్టిక్ అనేది మీరు ఎంత పెట్టుకోవాలంటే మనకి 5½ వచ్చింది కాబట్టి ఒక 3 అలా పెట్టుకోండి చాలు పొడవు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. ఓకే, మన బటన్ కూడా స్టిచ్ వేసుకున్నాం చూడండి. ఈజీగా మన ఇంట్లో ఉన్న మన బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో ఓల్డ్ బటన్స్తో ఈజీగా ఇలా చేసుకోవచ్చు. థ్రెడ్స్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి డిఫరెంట్గా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.